ఇప్పుడు మనతో రజనీకాంత్ ఉన్నాడు. ఇంత చిన్న వయసులో గణపతులు తయారు చేయడానికి ఇక్కడికి వచ్చిండు. అసలు ఇతని జీవితం ఏంది, ఎట్లుంటుంది అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. చెప్పు రజనీకాంత్, నీ జీవిత. నా పేరు రజనీకాంత్ అన్న, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చా. మా ఊరు బోధన్. ఇక్కడ నేను ఫస్ట్ ఇయర్ అవును, ఈ సంవత్సరమే వచ్చాను. ఇక్కడ ఉన్న 6 మోడల్, ఒకటి నందిది ఉంది, ఒకటి మరొకటిది దత్ మహారాజ్, ఇంకా ఇక్కడనే పక్కకున్న నాగం పాంపులు ఉంది, ఇంకా 3 మోడల్స్ ఉన్నాయి, శంకర్జీ పార్వతి ఉంది, అట్లానే బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. నేను ఇక్కడ రావడానికి పరిస్థితి అంటే ఇప్పుడు మాకు మా తల్లి మా అమ్మ లేకపోవడం కారణం, అందువల్ల నేను రావాల్సి వచ్చింది. ఇంకా నాకు ఇక్కడ వినాయకులు చేయాలంటే నాకు ఇష్టం, అందుకోసం ఈ వినాయకులు చేయడానికి మా మామ వాళ్ళు వచ్చారు ముందు, వాళ్ళతోటి నేను వచ్చిన ఇక్కడి పనికన్నా. ఏం చదువుకున్నావు? నేను 10th క్లాస్ చదువుకున్నాను. లేదన్న, మా దుర్గామాత ఉంటుంది, దీని తర్వాత అప్పుడు ఇచ్చేస్తారు మాకు మొత్తం. ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ? ఇక్కడ అన్న ఇప్పుడు దుర్గామాత అయిపోయిన తర్వాత వెళ్తాం, ఇంకా 2 మంత్స్ తర్వాత ఇంకా వస్తాం పనికి. ఎన్ని రోజులు ముందు వస్తారు ఇక్కడికి? ఇక్కడ చూడన్న, దాదాపు ఇప్పుడు దుర్గామాత అయిపోయిన తర్వాత 2 నెలలు ఇంటి దగ్గర గడిచి, ఇంటి దగ్గర ఏదో ఒకటి వర్క్ చూసుకొని తర్వాత ఇక్కడికి వచ్చేస్తాం అన్న. ఇక్కడనే ఉంటావా? ఇక్కడనే ఉంటాను. దీని తర్వాత 2 నెలలు ఖాళీ ఉంటావా? ఖాళీ ఉంటామన్న. లేదు లేదు, ఊర్లో పని చేస్తుంటాం. పని చేసుకుంటాం. ఏం పని చేస్తావు ఊర్లో? ఊర్లో ఏది కూడా పని చేసుకుంటామన్న. పెయింట్ పని చేస్తా, పెయింట్ పని, ఇంకా మరి ఏది కూడా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు పని చేస్తావు మినిమంగా? ఇక్కడ చూడన్న, నేను మినిమంగా అంటే 8 మంత్స్ చేస్తా. ఎంత సంపాదిస్తావు 8 మంత్స్లో? 8 మంత్స్లో 50,000 సంపాదిస్తాను. 50,000 సంపాదిస్తాను. 50,000 తర్వాత ఇంటి దగ్గర పోయి 2 నెలలు వర్క్ చేసుకుంటావు. అక్కడ ఎంత వస్తుంది? అక్కడ చూడన్న, అక్కడ కూడా ఇట్లానే లేబర్ పని అంటే మామూలుగా వస్తుంది. అక్కడ కూడా సొంతం ఇల్లు ఉంది ఇంటి దగ్గర? సొంతం ఇల్లు. ఇప్పుడు నాన్న ఏం చేస్తాడు? నాన్న వ్యవసాయం చేస్తాడు. ఏది కూడా బ్యాండ్ చేస్తాడు.